అందరికీ నమస్కారం. గృహము వాస్తు ఇతరుల ఇళ్లల్లోని వాడకం నీరు మన ఇంటి ఆవరణలోకి ప్రవేశించడం మంచిది కాదు. గృహమందు గాని ఖాళీ స్థలమందు గాని వాయువ్యం మెరక కలిగి ఉన్నట్లయితే వంశవృద్ధి ఐశ్వర్యము సకల సుఖాలు కలుగుతాయి. గృహం లోపల ప్రతిధ్వనులు కలగరాదు. అదే గృహంలో నివసించు వారికి ఆయుర్దాయ క్షీణత. వీలైనంత వరకు రెండు లేదా మూడు పటాలను మాత్రమే పూజగదిలో ఉంచాలి. అంతేకాని స్నేహితులు బంధువులు ఇచ్చిన దేవుళ్ల ఫోటోలతో పూజా మందిరాన్ని నింపడం మంచిది కాదు. పూజగదికి గడప తప్పనిసరిగా ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. పడక గదిలో ఓ మూలను పూజకు కేటాయిస్తే వెంటనే అక్కడి నుంచి మార్చాలి. పూజ కోసం కేటాయించిన ప్రదేశం శుద్ధిగా ఉండేలా చూసుకోవాలి. గృహారంభం స్తంభ ప్రతిష్ఠ చేయడానికి సోమ బుధ గురు శుక్రవారాలు ఉత్తమం. తూర్పు ఈశాన్య దిశలో పొడవైన వృక్షాలు ఉంటే ప్రతికూల ప్రభావం చూపుతాయి. పత్తి తాటి చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే అశుభం. కుండీల్లో పెంచుతున్న మొక్కలను ఇంటికి ఉత్తర తూర్పు దిక్కుల్లోని గోడలపై ఉంచరాదు. పశ్చిమ ప్రహరీ గోడకు అత్యవసరం అనుకుంటే తప్ప గూళ్ళో ఉంచరాదు. ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధం. అందుచేత గోడకు ఆనించేటప్పుడు చీపురు హ్యాండిల్ పైకి మాత్రమే పెట్టి ఉంచడం శుభకరం. ఫిష్ అక్వేరియం ఇంటిలోని చెడును బయటకు పంపించి నిర్మలమైన వాతావరణం కలిగించేందుకు సహాయపడుతుంది. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ మొక్క అదృష్టాన్ని ఇస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కిటికీలు తలుపులు మెట్లు మూలల్లో వేలాడదీయండి. ఇది నెగటివ్ ఎనర్జీని రాకుండా చేస్తుంది. ఇంటి ఆగ్నేయంలో వంటగది ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఎప్పుడూ తూర్పు ముఖంగానే వంట చేయాలి. ఒక గృహాన్ని భాగాలుగా విభజించి ఉంచుకోక ఎవరికి వారే గృహ నిర్మాణం చేసుకోవడం అందరికీ శ్రేయస్కరం. దక్షిణ దిశలో సింహద్వారమునకు ఎదురుగా నిలువు వీధి ఉన్నచో ఇబ్బందులు తప్పవు. కూరగాయ మొక్కలని ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణలో తూర్పు దిశలో రావి చెట్టు, పడమరలో మర్రి చెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు, దక్షిణంలో జువ్వి చెట్టుని పెంచరాదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.